అందరికీ నమస్కారం. నా పేరు సి విజయ్ కుమారి. మాది గంగనేనపల్లి గ్రామం, బైరెడ్డిపల్లి మండలం, చిత్తూరు జిల్లా. నేను ఎన్పిఎంసీఏగా పనిచేస్తున్నాను. నాకు 2 ఎకరాల పొలం ఉంది. నేను గత 6 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఉన్నాను. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు వాడడం వల్ల ఖర్చు తక్కువ, ఆదాయం పెరిగింది. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించడం వలన 1 సంవత్సరం పాటు నాకు ఆదాయం అనేది తక్కువ వచ్చింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి ఆదాయం అనేది పెరిగింది. నాకు ఒక నాటి ఆవు ఉంది. దాని ద్వారా వచ్చే ఆవు మూత్రం, ఆవు పేడను తీసుకొని కషాయాలు తయారు చేసి పంటకి వాడుకోవడం జరిగింది. నాకు ఒక నాడెప్పు ఉంది. ఆ నాడ ద్వారా వచ్చే ఎరువును కూడా పంటకు వేసుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను 1/2 ఎకరా తీగ బీన్స్ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేస్తా ఉన్నాను. మొదటగా విత్తనాలను విత్తేటప్పుడు బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది. మొదటగా బూజు తెగుళ్లకు పుల్లటి మజ్జిగ, రసం పీల్చే పురుగులకు నీమాశ్రం అనే కషాయాన్ని పిచికారీ చేయడం జరిగింది. ఆ తర్వాత గింజ బరువు పెరగడానికి, కాయ మెరుపు రావడానికి టానిక్ అనే కషాయాన్ని పిచికారీ చేయడం జరిగింది. దీని వాడడం వలన పంట దిగుబడి బాగా వచ్చింది, ఖర్చు తగ్గింది, ఆదాయం పెరిగింది. మార్కెట్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలకు ఎక్కువ ధర పలుకుతుంది. ఈ పంట ద్వారా ఖర్చులు పోను 30,000 రూపాయల ఆదాయం వచ్చింది. శ్రీవరి వేయడం జరిగింది. ఇందులో పచ్చాకులు, ఘనజామృతం వేసి 15 రోజులు కుళ్ళబెట్టడం జరిగింది. కొసలు దుంచి నాటడం వల్ల చిన్న చిన్న గుడ్లను, పీపాలను నివారించడం జరిగింది. అలాగే శ్రీవరిలో అజోలా వేయడం వలన నత్రజని శాతాన్ని పెంచుతుంది, కలుపు నివారణను నియంత్రిస్తుంది. అజోలా వేయడం వలన నాకు కూలీల ఖర్చు తగ్గింది. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో శ్రీవరి సాగు చేయడం వలన 41 నుంచి 52 వరకు పిలకలు ఉన్నాయి. సాగు 1/2 ఎకరాలో చేయడం వలన 21 బస్తాలు దిగుబడి రావడం జరిగింది. దీంతోపాటు 36x36 పద్ధతి వేయడం జరిగింది. ఈ పద్ధతి వేయడం వలన మా కుటుంబానికి కావలసిన కాయగూరలు, ఆకుకూరలు సులభంగా లభిస్తుంది. అంతేకాకుండా మిగిలిన ఆకుకూరలు, కాయగూరలను అమ్మడం ద్వారా సంవత్సరానికి 8,000 రూపాయల ఆదాయం వస్తుంది. పద్ధతికి నాడెప్పు ఎరువు వేయడం వలన ఖర్చు తగ్గింది.
ఎన్పిఎం సేవా కేంద్రం పెట్టుకున్నాను. కషాయాలు తయారు చేసి అమ్మడం వల్ల నాకు బాగా ఆదాయం వస్తుంది. ఈ గ్రామంలో రైతులందరికీ ఒక ఆదర్శ రైతుగా ఉన్నాను.